ప్రశాంతి కిషోరే ఒక 15 రోజుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినాడు చదివినా నేను 15 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది తెలుగుదేశం పార్టీకి 40 సీట్ల కంటే రావు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు ఓడిపి పార్టీకి నేను పని చేయను కూడా సందర్భంలో చెప్పినాడు అదే ప్రశాంత్ కిషోర్ చేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పిస్తున్నారు అయినా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక వ్యక్తే కదా అతనేం జనం కాదు కదా లేకపోతే అతనేం జనం నాడిని పూర్తిగా అవగాహన చేసుకున్న మాలాంటి వ్యక్తే కాదు కదా ఒక వ్యూహకర్త ఒక పొలిటికల్ పార్టీకి అడ్వైజర్ అడ్వైజరే గాని క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేవాడు కాదు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఏదో శిరోధార్యంగానో అదేగా శ్రీరామ చరితంలాగా భావించాల్సిన అవసరం లేదు దేశంలో ఉండే అన్ని సర్వేలు సర్వేలు అంటే కొద్దిగా సైంటిఫిక్ గా ఉండేటి అయి జనం దగ్గరికి వచ్చి ఒక 4000 5000 మందిని విచారించి కొన్ని శాంపిల్స్ తీసుకొని ఒక ఏజ్ గ్రూప్ ని తీసుకొని ఉద్యోగస్తులను నిరుద్యోగులను శ్రామికులను కార్మికులను కర్షకులను మహిళలను పురుషులను 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇట్లా శాంపిల్స్ తీసుకొని ఆ సర్వే రిపోర్ట్ చెప్తారు అది కొద్దిగా రీజన్ సైంటిఫిక్ రీజన్ శాస్త్రీయమైనటువంటి విధానం ఉంది అట్లాంటి సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా భారతదేశవ్యాప్తంగా చెప్పేటన్ని కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి 120 నుంచి 130 సీట్లు చెప్తున్నారు 40 నుంచి 50 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు నేను వ్యక్తిగతంగా కూడా చెప్తా ఉన్నా కదా 120 సీట్ల గట్టి పరిస్థితులు మా పార్టీకి తగ్గవు